దయంగాడు మత్తు ముందు జల్లేశాడు. తెలుసా అండి, మత్తులోకి దించేశాడు వాడు. ఒక నిజాం చెప్పడానికి మనం ఏం కష్టపడుతున్నాం? అర్థమైందా? ఒక అబద్ధాన్ని చెప్పి వాళ్ళను నమ్మించి వాళ్ళని మాయ చేసి మోసం చేసి నరకాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు సత్యాన్ని నమ్మిన వారు అండి, సత్యములో ఉన్నవారు అండి. సత్యాన్ని నమ్మి సత్యంలో ఉండి సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న నువ్వైనా నేనైనా మనం ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. మీ ప్రయత్నం మీరు చేయండి, 10 మందికి చెప్పే ప్రయత్నం మీరు చేయండి. ఏమండి సెమినార్ ఉందండి, మంచి పాఠాలు చెప్తారండి, రండి అని మీరు కనీసం 10 మందికి ఏమైనా చెప్పారా? ఇప్పుడు ఈ విషయంలో ఏమండి మీకన్నా ఎవరు బాగున్నారు, ఎవరు ముందున్నారు చెప్పండి. అబద్ధాన్ని ప్రకటిస్తున్న, అబద్ధాన్ని నమ్మిన, ఒక మాట చెప్పంటారా, అబద్ధాన్ని ప్రకటించి అబద్ధాన్ని నమ్మిన వాళ్ళ నరకానికే వెళ్ళిపోతారు. మీరు ఎవరికీ చెప్పకుండా, ఎవరిని తీసుకురాకుండా, ఎవరిని మార్చకుండా ఉంటే మీరు వెళ్ళేది కూడా అక్కడికే. ఏం తేడా ఏంటి చెప్పండి? నమ్మిన మనం ఏమండి మరొకరి కేసుల గురించి పరిచయం చేయాలా? మరొకరికి సత్యాన్ని మనం వినిపించాలా? మరొకరి సత్యం వైపుకు మళ్లించాలా? సత్యంలోనికి తీసుకొని రావాలా కదా? ఏం చేయగలుగుతున్నాం మనం? ఒకటే, బలవంతం అయితే ఎవరిని పెట్టాల్సిన పని లేదండి, బాధ్యతగా మనం చేయగలుగుతున్నామా లేదా? దర్శనాలు అంతే, బలవంతం అయితే ఎవరిని పెట్టాల్సిన పని లేదండి, బాధ్యతగా మనం చేయగలుగుతున్నామా లేదా? దర్శనాలు అంతే, మీరు సాక్ష్యార్థమై లోకమందంతట సువార్తను ప్రకటించండి, సాక్ష్యార్థమే చెప్పండి అన్నాడు అంతే. నువ్వు చెప్పావా లేదా? కానీ మీ ఇంట్లో జరిగే కార్యక్రమాల కంటే వాళ్ళే వస్తారులే అనుకుంటారా? లేదు. ఇంటికి వెళ్ళరండి, ఫోన్ చేసుకోరండి, బ్రతిమలు అడుగురండి. మరి మీ ఇంట్లో జరిగే కార్యక్రమం కోసం అంత కష్టపడుతున్నప్పుడు, అంతగా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి తప్పించుకుంటున్నప్పుడు మీ కార్యక్రమాలకు, ఇది దేవుని కార్యక్రమం కదా, ఇది ఇది దైవ కార్యక్రమంగా మీకు అనిపించడం లేదా? ఇది మరి దైవ కార్యక్రమం, తండ్రి కార్యక్రమం అనేటువంటి ఆ బాధ, ఆ వేదన మీకుంటే, ఆ మంట మీకుంటే 10 మందిని కూర్చోబెట్టాలి, 10 మందికి నేను వినిపించాలి. ఏదండి ఆ మంటేది? విచిత్రమని చెప్పుకుంటారండి, ఏమన్నా పనికి మాలినవన్నీ వాట్సాప్లో షేర్ చేస్తుంటారండి, కానీ ప్రసంగాలను, వాక్యాలను మాత్రం అస్సలు షేర్ చేయరు. అబద్ధాలను, అవాస్తవాలను, లేనిపోని మాయతో కూడుకున్న వార్తలను చేస్తున్నారు. కానీ ఏ రోజైనా మీటికి సంబంధించిన సమాచారాన్ని కానీ, ఏమండి ఒక ప్రసంగానికి సంబంధించిన లింక్ను కానీ ఏ రోజైనా ఎప్పుడైనా షేర్ చేశారా? మన వాళ్ళు ఈ పనిలో లేరు. మన వాళ్ళు ఏమండి 10 రూపాయలకు రీఛార్జ్ చేపిస్తా అన్నారు, ఇక చూడండి దీని దగ్గర క్లిక్ చేయండి, ఆ 1 రూపాయకి హోండా బైక్ ఇస్తారు, మీరు కాకపోతే మీరు అబద్ధం అయితే ఇక 10 మందికి మీరు షేర్ చేయండి, వెంటనే మీకు వచ్చేస్తాయి. ఇవన్నీ షేర్ చేస్తారు, అవన్నీ ఫేక్ న్యూస్లు అండి. అవన్నీ నిజంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ రోజైనా కానీ జయశల గారితో లేదా జాన్సన్ విక్టర్ గారితో, ప్రసన్న బాబు గారితో, మాతో, ఎవరితో ఏ రోజైనా ప్రసంగాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా షేర్ చేశారండి? అసలు చేయరండి. మరి ఇలాంటి అబద్ధ బోధలు విజృంభించక ఏమవుతాయి చెప్పండి? ఇక వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతున్నారంటే ఇందులో మన పాత్ర లేదా? వాళ్ళ మాయలోకి వెళ్ళిపోతున్నారు, నీ బాధ్యత లేదా ఇందులో? దేవుడు ఏం కోరుకుంటూ తెలుసా అండి? శీఘ్రముగా వెళ్ళిపోవాలి సత్యము అన్నాడు తెసలకు రాసిన పత్రికలో. శీఘ్రంగా వ్యాపించాలి ఈ సువార్త, శీఘ్రంగా వెళ్ళిపోవాలి అన్నాడు. అమ్మో ఇది వెళ్ళిపోతే అందరూ మారిపోతారు అని దయ్యంగాడు ఏం చేశాడంటే మన కాళ్ళను ఏమండి వాడు దెబ్బేసేసాడు, మన పాదాల మీద చేతులు కట్టేశాడు, నోటిని కట్టేశాడు, ఆలోచనలు అన్ని వాడు కంట్రోల్ చేసేసుకున్నాడు. నువ్వు ఏదైనా చేయి, వాక్యాన్ని మాత్రం షేర్ చేయకు. వద్దు వాక్యాన్ని షేర్ చేయకు, వాక్యాన్ని వినకు, వాక్యం చూడకు, వాక్యం షేర్ చేయకు. ఎంతసేపు ఆడదే చూడు, వీడిదే చూడు, మన వాళ్ళు కూడా ఆడది వీళ్ళని చూడటం, వాళ్ళే షేర్ చేయటం తప్ప ఇది లేదండి. ప్రేమైన దేవుణ్ణి పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలియకుండానే ఒక విషయం, మీకు తెలియకుండానే మీరు ఒక అబద్ధాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారన్న సంగతి మీకు అర్థం కావాలి. మీకు తెలియకుండానే సత్యాన్ని బోధించే మనం ఏంటంటే నీరసం అయిపోయాం, దయ్యంగాడు మత్తు ముందు జల్లేశాడు. తెలుసా అండి, మత్తులోకి దించేశాడు వాడు. ఒరేయ్ నువ్వు వెళ్ళి వెళితే వాళ్ళు ఎవరు రారు, నువ్వు అనవసరంగా ఫోన్ చేయకు, అది వాడు. అయినా నువ్వు వెళ్ళడమే ఎక్కువ. నీకు చెప్పారా ఫోన్ చేసేవాళ్ళు? నీకు అని పాంప్లెట్ ఇచ్చారా? నీకు పాంప్లెట్ ఇవ్వలేదు, నీకు ఫోన్ చేయలేదు, నువ్వు వెళ్తావా? ఏమండి ఇదేంటి? వాడు చల్లే మత్తు, వాడు చల్లే మందు మన పైన. అందుకేనండి సత్యం ఎందుకు నిమ్మలించింది, అసత్యం ఎందుకు వేగంగా విస్తరిస్తుందంటే కారణం మనం సత్యాన్ని తీసుకెళ్ళడం ఆలస్యం అవుతున్న కొద్దీ అసత్యం ఏమైపోతుంది, ఊరు మొత్తం తిరిగేస్తుందండి. దానికున్న వేగం మనకు తెలుసు కదండి, నిజమట గడప దాటి లోపట అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చేస్తుందట. నిజం ఇంకా గడపే దాటదట. నిజమట చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ఊరు మొత్తం తిరిగేసి వచ్చేస్తుందట. అలా ఉందండి. అంటే అబద్ధం అనుకున్న పవర్ ఏంటో మనకు తెలిసిన తర్వాత కూడా ఎవరిదండి ఇక్కడ, ఎవరిది నిర్లక్ష్యం, ఎవరిది తప్పు అనాలంటే సత్యం తెలిసినటువంటి మనదే తప్పు. ఇంకో విషయం చెప్పమంటారా,
ఈ సత్యాన్ని తీసుకెళ్ళకపోతే, సత్యాన్ని సమాజంలోకి వేగంగా తీసుకెళ్ళకపోతే దేవుడు మనల్ని అస్సలు విడిచిపెట్టడు. ఆ సంగతి కూడా మీకు తెలుసు. ఎవరు యజమాని చిత్తము ఎరిగియో అలాగు చెయ్యని వానికి కొన్ని దెబ్బలు అన్నాడా, అనేకమైన దెబ్బలు అన్నాడా? అనేకమైన దెబ్బలు అన్నాడు. ఎందుకు? వాళ్ళకి దేవుని చిత్తం తెలియదు, వాళ్ళు మోసపోతున్నారు. కానీ నీకు దేవుని ఇష్టం ఏంటో తెలుసు. తెలిసి నువ్వు చేయటం లేదనంటే వాళ్ళకన్నా ఎక్కువ దెబ్బలు తినడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ నిజాన్ని అంటే నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు నిజం చెప్పటం లేదు కనుక, సత్యాన్ని సమాజంలోకి తీసుకెళ్ళటం లేదు కనుక అబద్ధం వచ్చేసింది. అబద్ధాన్ని నిజం అనుకున్న అమాయకులు నమ్ముతున్నారు. ఏం చేస్తానని చెప్పండి? వారంలో ఒకరోజు అందరి క్రైస్తవులాగానే వస్తున్నావు, కూర్చుంటున్నావు, ఆమెను కానీ ఆశ్రమం తీసుకుని వెళ్ళిపోతున్నాం. అంతకుమించి మిగతా రోజులు మీరు ఏం చేస్తున్నా చెప్పండి? ఏం చేయగలుగుతున్నా చెప్పండి? రోజుకు ఒక్కసారైనా ఒక కొత్త వ్యక్తికి మీరు ఏమైనా వాక్యాన్ని పరిచయం చేయగలుగుతున్నారా? ప్రేమైన దేవుణ్ణి పిల్లలారా, ఇందులో మన పాత్ర లేదా చెప్పండి. ఏమండి, మనం ఉన్న ప్రాంతాల్లో ఇంకెన్నో ప్రాంతాలకు వాక్యం వెళ్ళలేదండి, ఇందులో నీ బాధ్యత ఏమీ లేదా? బలవంతమైతే ఎవరిని పెట్టాల్సిన పని లేదండి, బాధ్యతగా మనం చేయగలుగుతున్నామా లేదా? దర్శాలు అంతే సీరియస్గా ఆలోచన, బీ సీరియస్. నాకు దేవుడు పని విషయం నిర్లక్ష్యంగా ఉంటే చాలా తట్టుకోలేనంత ఆవేశం, చాలా బాధపడుతుంటాను. అందులో నమ్మకంగా ఉన్నారనుకున్న వాళ్ళ విషయంలో నేను ఇంకా చాలా కఠినంగా ఉండే. ఎందుకంటే తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. తండ్రి ఎవరిని ప్రేమిస్తాడో వారి మీదనే కోపడతాడు. నేను కోపడుతున్నాను అని అంటే మిమ్మల్ని ప్రేమించాను గనకనే, మీరు ఏమైపోతారో అన్న బాధతోనే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను తప్ప మీ మీద నాకేంటి వ్యక్తిగత వెనక కక్ష? ఒకసారి గద్దిస్తా, రెండుసార్లు గద్దిస్తాను, వెనకపోతే వదిలేస్తాను, అంతకుమించి ఏం చేయలేను. ఎందుకు చెప్పటం? భక్తుల సంఖ్య పెరుగుతుంది, నేరాల సంఖ్య తగ్గకుంది, ప్రజలలో ఉంది భక్త, ప్రబలుతుంది దెయ్యం శక్త, నీలో ఉన్నది దైవమా, నీతో ఉన్నది దెయ్యమా, దెయ్యమా. దేహంలో దెయ్యం కూర్చొని